మహావైద్యుడికి ఆయుధం ఎందుకు? తీసి లోపల పెట్టు. ఇక మనం కొర్రలు పీకిన పావులు అయిపోయాం. దిగాక సత్త ఏంటో చూపిద్దాం. ఏమన్నాడు? ఎవరి ఎక్కడి పాసి వేసి తీసుకుంటున్నా మొహంలో భయం తెలియ. ఏదన్నమాట ఇక్కడ మాత్రికురాలా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రాణి గారు అడుగుతున్నారుగా. మేము కింకిణి దేశం నుంచి మందులు మూలికలు తీసుకొచ్చాం. రాణి, నేను మహావైద్యాధికారి రణధీరుణ్ణి. ఇక్కడ రక్తం క్షణించే వ్యాధితో ప్రతి నెల ముగ్గురు అంతరిస్తున్నారు. ఇంత త్యాగం చేశారు ఎందుకు? వచ్చేదారులు వాకులు పేర్లు ఏదో చెప్తావా? యువరాణితో వచ్చేటప్పుడు కలింగ పర్వతం సమీపంలో వీళ్ళు కనపడ్డారు. నల్ల చరిత నుంచి యువరాణిని కాపాడింది ఈ యువరాజేనని విన్నా సంతోషం. ఏమైంది? రాణి, అక్కడ కింకిణి దేశంలో భయంకరమైన వరదలు, అందువల్ల మూలిక చెట్లని కొట్టుకుపోయాయి, అందుకే చాప్యమైంది. మందు సిద్ధం చేయడానికి ఎన్ని రోజులు అవుతుంది? ఏదో చెప్పి ఎవడ రాణి, తెల్ల మిరియాలని నానబెట్టి వడకట్టాలి, ఇంప పూలు బాగా కాచి రసంది అని. అదంతా నాకు తెలియదు. మందు ఎప్పుడు సిద్ధం కాగానే వ్యాధిని నయం చేసి చూపిస్తారు కదా. మాటే రావటం లేదు. తప్పకుండా వ్యాధిని నయం చేసి చూపిస్తావు రాణి. మంచిది, మీరు వెళ్ళి కొంచెం విశ్రాంతి తీసుకుని పని మొదలెట్టండి. మీకు ధన్యవాదాలు యవన రాణి. ఈ పొట్టోడు ఎవరి భవిష్యత్తు తేల్చడానికి జోషం చూస్తున్నాడు? మన భవిష్యత్తు తేల్చడానికే. నీ జ్యోతిష్ ఏం చెప్తోంది భూలోకం? ఈశాన్య వైపు నుంచి ఒక శుభవార్త వస్తుందని నా జ్యోతిషం చెప్తోంది. ఏమైంది? మన సూర్యుడు రా తమ్ముడు పైన భూలోకం. నా మందు తెచ్చారా? కనిపెట్టి తెచ్చేశాను. నాకు శక్తి మందు చూసిన తర్వాత ప్రాణం లేచొచ్చింది. సూరే,
దయచేసి మందుని వేరే చోట పెట్టండి. మందుని మన సంచిలో ఉన్న గొట్టంలోకి మార్చేసి ఇందులో నీళ్లు నింపేద్దాం. మనోహర, సూర్యుడు మాలోకం శక్తి మందు తేవడానికి వెళ్ళినప్పుడు కర్ణాకర్ణికి ఒక వార్త విన్నారట. ఏంటది? భైరవ కోణం నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయిని పూజలో బలిస్తారని మాట్లాడుకుంటున్నారట. మంత్రదండం అగ్నిగుండంలో సెగలు కలుపుతోంది రాణి. ఇది సాధారణ మంత్రదండం కాదు. 17 మందిని బలి తీసుకున్న శక్తివంతమైన ఇంకా 2 రోజులుంది. చేయించకపోయేది మహాశక్తి. చెరసాలై ఉండాలి. నాకు వస్తున్న ఒడికి కోటంతా చెరసాలాగే ఉంది. వేరే చెరసాల ఎందుకు? భయంతో చస్తున్నాను బాబు. అన్నా, మహారాణికి నలుగురు కూతుర్లా? ఒకటేనా యువరాణి, మిగతావన్నీ పుచ్చిపోయిన బఠాణి. మనోహరుడు చేయి చూపగానే మహాబలుడు ఎలా ఆగాడు? అదే విచిత్రంగా ఉంది. ఎలా మీరు అంత పెద్ద రాక్షసుణ్ణి ఎదిరించగలిగారు? మీలాంటి అందమైన అమ్మాయి పక్కనంటే అబ్బాయి అన్నే అపాయంలో పడేస్తారు. సార్ ఉపాయంగా చెప్పారా? నేను నీకేం చెప్పాను? మందు కింద ఉంది, గొట్టలో నీళ్లు మాత్రమే ఉన్నాయని చెప్పాను. వాడిని చూడగానే మందు తగ్గు మందు తగ్గంటే నువ్వు బట్టల్లో ఉన్న నీళ్లు తగ్గి ఒంటికన్నోడి మీదకి ఒంటికాల మీద వెళ్ళావు. అవును కదా, నేను మర్చిపోయాను. అంటే నేను తాగింది నీళ్ళ? మరింకేంటి? మరలా నేను చేయి చూపించడమే ఆ ఒంటికన్నోడు ఆగిపోయాడు. అది నువ్వు ఆ ఒంటికన్నోడిని అడగాలి. యువరాణి. వందనం మహావీర. ఊరి వినిసిగ దాడా, మన ఊళ్ళో ఒక్కటి కూడా ఇలా లేదే. ఏంటి చూస్తున్నారు? నా దుస్తులు బాగున్నాయా? నిజం చెప్పాలంటే దుస్తులే నా కళ్ళకు తెలియట్లేదు. ఏంటి? సత్య
ఎందుకు ఇక మనకి జీవితంతో తెరసాలేరా? తప్పుగా తప్పుగా అనుకోకు యువరాణి, నీ అందం నా కళ్ళని మూసేసిందని అంటున్నాను. సరే ఎందుకు రండి. ఈ భేతాల కోట యవనరాణి విందుకు మీరు వచ్చినందుకు చాలా సంతోషం. విందు ప్రారంభించండి. ఇక్కడున్న కూరని ఇక్కడ తెచ్చుకోవాలంటే గుర్రం మీద వెళ్ళాల్సి వచ్చేటట్టుంది. అది వదిలే మనోహర, అడు చూడు ఎంత పెద్ద మొసలి, దాన్ని కూడా కోసుకుంటారా ఏం పడో. రే అడ్డమైంది, తిని కడుపు పాడు చేసుకోకో. మధురణ ఆస్వాదిస్తాను.